ఉద్యమాలపై నిర్బంధాలు మానుకోకపోతే గెరిల్లా తరహా పోరాటాలు తప్పవని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. హైదరాబాద్ ధర్నా చౌక్ పట్ల తెలంగాణ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తుందన్న ఆయన, ఇలాంటి చర్యలు మానుకోకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం ప్రారంభమైందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ధర్నా పట్ల కేసీఆర్ గారి మంత్రివర్గ సభ్యుల స్పందన చూస్తే, ఇది మన తెలంగాణలో ఉన్నామా లేకపోతే ఒక మరొక దేశంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా ఉన్నామా అనేది అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు, రెచ్చిపోతే చచ్చిపోతారు, అంటే తెలంగాణ సాధించుకుంటే మాకు ఈ బాధ ఉందని అడిగితే చంపేస్తారా? మీకు అధికారం ఇచ్చింది తెలంగాణ ప్రజలు, మీకు అధికారం ఇచ్చింది మమ్మల్ని చంపేయడానికి. ఈ విధంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి కంట్రోల్ లేకపోతే ఇదే తెలంగాణ ప్రజలు వాళ్ళు తగిన వృద్ధి చెప్తారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు అధికారం ఉంది లేదా మాకు చాలా బలం ఉందని అనుకుంటున్నారు. మీ చాలా బలం ఉంటే ఓట్లలో వేసి ఉండొచ్చు, కానీ మీ నియంత్రిత పోకల వల్ల వాళ్ళ ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. మీరు మమ్మల్ని చంపాలనే ఆలోచన వస్తే మేము చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ప్రజల కోసం మీరు ఏ ఒక్కళ్ళని చంపినా, చాలామంది చచ్చిపోయారు ఆనాడు, ఏ ఒక్కళ్ళని చంపినా మేము ముందు నిలబడతాం, మీరు చంపితే సంతోషిస్తాం. కానీ మా తర్వాత తరాల వారు ఖచ్చితంగా మీ శాంతియుత భద్రతల ద్వారా మీరు అవకాశం ఇవ్వకపోతే ఈ పోరాటాన్ని గెరిల్లా పోరాటం వైపు కూడా తీసుకెళ్తారు. గెరిల్లా పోరాటం అంటే మీరు వేల మంది ఉండొచ్చు, వీళ్ళు 10 మంది ఉండొచ్చు, ఆ 1000 మందికి 10 మంది సమాధానం చెప్తారు. అందుకని ఇటువంటి తప్పుడు పద్ధతులతో, అప్రజాస్వామ్య పద్ధతుల్లో అహంభావపూరితమైనటువంటి వ్యాఖ్యానాలు బంద్ చేసి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పరిపాలన చేస్తే కేసీఆర్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.